నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనంత రాధికా మర్చన్ పెళ్లి వేడుక జరిగినంత ఘనంగా మరే పెళ్లి వేడుకలను మనం చూసుంటాం ప్రపంచంలో ఉన్న గొప్ప వాళ్ళంతా ఈ పెళ్లికి వస్తున్నారు సెలబ్రిటీలందరినీ ఒకే చోట చూడాలనుకుంటాం అనంతంబాణి పెళ్లితో ఆ కోరిక చాలా మందికి తీరినట్టయింది ఇప్పటికే హాలీవుడ్ స్టార్లు బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ స్టార్లందరూ ఈ పెళ్లి వేడుకకు హాజరయ్యారు ప్రముఖ వ్యాపారవేత్తలందరూ ఈ పెళ్లికి హాజరయ్యారు పెళ్లికి వచ్చే అతిథుల కోసం వంద విమానాలను అటు ఇటు తిప్పారు ఆకాష్ అంబానీ పెళ్లి కన్నా అనంత అంబానీ పెళ్లిని ముఖేష్ అంబానీ చాలా ఘనంగా చేస్తున్నారు రాబోయే చాలా సంవత్సరాల వరకు ఈ పెళ్లి గుర్తుండిపోయేలా ముఖేష్ అంబానీకి పెళ్లి ఖర్చులు చేస్తున్నారు దీనికి ప్రధాన కారణం అనంత అంబానీ చిన్న వయసు నుంచే చాలా రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్నారు అనంత అంబానికి ఎన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నా చల్లని ఏసీలో పడుకునే అదృష్టం అనంత అంబానీకి లేదు అనంతంబానికి ఉన్న ఆరోగ్య సమస్యలు ఏవి రిలయన్స్ ఇండస్ట్రీ తర్వాత ఎవరి చేతుల్లోకి వెళ్తుందనే దానిపై ఇప్పుడు అంతటా ఆసక్తి నెలకొంది ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ మొత్తం ఆస్తుల విలువ పద్దెనిమిది లక్షల కోట్లు బరువు తగ్గటానికి అనంతంబానీ ఒక పెద్ద తప్పు చేశారు చాలా తక్కువ సమయంలో ఒకేసారి చాలా బరువు తగ్గారు రెండు వేల పదిహేనులో అనంత అంబానీ రెండు వందల ఎనిమిది కేజీల బరువు ఉన్నాడు మళ్ళీ రెండు వేల పదిహేడులో ఒకేసారి ఎనభై ఎనిమిది కేజీలకు తగ్గాడు మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో నూట తొంభై కేజీలకు వచ్చాడు ఇదే అనంత అంబానీ చేసిన అతిపెద్ద తప్పు తొందరగా బరువు తగ్గి దాన్ని మేనేజ్ చేసుకోలేకపోయాడు అనంత అంబానీ చిన్న వయసు నుంచే క్రోనిక్ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నాడు ఇది ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి ఉన్నవాళ్ళు ఊపిరి తీసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు అనంతంబానికి చిన్న వయసులోనే ఈ వ్యాధి రావటం వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారేది చిన్న వయసులో క్రోనిక్ ఆస్తమా నుంచి బయటపడ్డానికి కొన్ని మందులను వాడాడు ఆ మందుల నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్ల వల్ల విపరీతంగా బరువు పెరిగాడు దీంతో అతని శరీరంలో గ్రేలిన్ అనే హార్మోన్ విపరీతంగా పెరిగింది ఈ గ్రేలిన్ హార్మోన్ మనలో ఆకలిని పెంచుతుంది అనంత అంబానీలో ఈ గ్రేలిన్ హార్మోన్ అధికంగా ఉండటం వల్ల అతను ఎక్కువగా తినేవాడు దీనివల్ల అనంత అంబానీలో కొవ్వు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా పెరిగాయి అనంతంబానికి చల్లని గాలి తగిలితే ఊపిరి ఆడకుండా చనిపోయే ప్రమాదం ఉంది రాత్రయ్యేసరికి అనంత్ అనంత అంబానీ పక్కన ఎవరో ఒకరు తోడుగా ఉండాల్సిందే లేకపోతే అనంత్ ఏమైపోతుందోనన్నా ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటాడు అందుకే తల్లి నీతా అంబానీ ఎప్పుడూ అంబానీ వెంటే ఉంటుంది ఈ విషయాన్నే అంబానీ తన ప్రీ వెడ్డింగ్ వేడుకలో తన తల్లిదండ్రులు కంటే ఎక్కువ అని చెప్పాడు నా జీవితం పూలపాన్పు కాదు అందరి పిల్లల్లా సంతోషంగా పెరగలేదని అన్నాడు ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాను నా కోసం నా తల్లిదండ్రులు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని అంబానీ అన్నాడు అనంత్ అంబానీ అన్న ఈ మాటలకు ముఖేష్ అంబానీ కూడా చాలా ఏడ్చారు ఇన్ని కష్టాలు ఉన్నా కూడా అనంత అంబానీ ఎప్పుడూ బాధతో కుంగిపోలేదు సోషల్ మీడియాలో అనంత్పై ఎన్ని జోకులు వేసినా అనంత్ వాటిని పట్టించుకోలేదు అనంత్ అంబానీని తల్లి నీతా అంబానీ ఎప్పుడూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తుంది అనంత్ అంబానీకి దేవుడంటే విపరీతమైన భక్తి తల్లితో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాడు జామ్నగర్లో ఏనుగుల కోసం ఏడు వేల ఎకరాల్లో ఒక చిన్నపాటి అడవిని సృష్టించాడు అనంత్ అంబానీకి ఉన్న ఈ మంచి మనసును చూసి రాధికా మర్చెంట్ అనంత్తో ప్రేమలో పడింది రాధికా మర్చెంట్ తండ్రి కూడా పెద్ద వ్యాపారవేత్త రాధికా మర్చెంట్ తండ్రి వీరేన్ మర్చంట్కు చెందిన ఎన్కోర్ హెల్త్ కేర్ మొత్తం ఆస్తుల విలువ ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ ఏడు లక్షల కోట్ల వరకు ఉంటుంది